హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిన్న సినిమాలతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో సంయుక్త కూడా ఒకరు. మంచి పాత్రతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలు చేస్తూ మెట్టు మెట్టు ఎదుగుతూ అగ్ర హీరోలతో అవకాశాలని సొంతం చేసుకోవడమే కాదు, క్రేజీ హీరోయిన్గా మారింది. చారడు కళ్లతో, చూసిన వెంటనే అయస్కాంతం లాంటి చూపుతో యూత్ మనసుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోన్న ఈ బ్యూటీ తనకు సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చింది. సార్ సినిమాతో అందరి మదిలో రిజిస్టర్ అయిన సంయుక్త ఈ మధ్య విడుదలైన విరూపాక్ష మూవీలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకులు కొత్త థ్రిల్కి గురి కావడం ఖాయం. మరి ఈ టైప్ ఆఫ్ రోల్స్ని చేయటానికి గ్లామర్ హీరోయిన్లు సంకోచించే వేళ అందుకు భిన్నంగా ఆమె తీసుకున్న ఈ డెసిషన్ మెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ అవ్వడంతో ఆమె లక్కీ హీరోయిన్గా మారిపోయింది. తనని తాను సమాంత వీరాభిమానిగా చెప్పే సంయుక్త తాను 10th class ఉన్నప్పుడు బస్సులో ధనుష్ నటించిన ఆడుగళం సినిమాలోని పాటల్ని చూసి స్టెప్పుల్ని ప్రాక్టీస్ చేసేదాన్నని చెప్పింది. అలాంటి తనకు ఏకంగా ధనుష్ పక్కన నటించే అవకాశం రావడం ఒక లక్గా ఆమె చెప్పింది. తనకు తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలంటే ఇష్టమని సంయుక్త చెప్పేది. అయితే దాంతోపాటు కోపం కూడా ఎక్కువే అని చెప్పింది. ఒకసారి తాను తన తల్లి కలిసి బయటకు వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి సిగరెట్ కాల్చి పొగ తమ మీద వదిలాడని, అయితే సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినకపోవడంతో కోపంతో అతడి చెంప పగలగొట్టా అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి పేరును తన పేరులో నుండి తీసేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. తనకు జర్నీలంటే ఇష్టమని, హిమాలయాలకు వెళ్లడం అప్పుడప్పుడు చేస్తూ ఉంటానని, ఖాళీగా ఉండే సమయాల్లో కవితలు కూడా రాస్తూ ఉంటానని చెప్పింది. మొత్తానికి ఈ తరం గ్లామరస్ హీరోయిన్స్ చెప్పే మాటలకు కొంచెం కూడా పొంతన లేకుండా సంయుక్త చెప్పే మాటలు ఆమె మీద అభిమానాన్ని మరింత పెరిగేలా చేస్తున్నాయని కామెంట్లు వస్తున్నాయి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.